కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే అవార్డు పద్మశ్రీ తెలుగు రాష్ట్రాల్లో నలుగురికి వరించింది. ప్రకృతి సేద్యం, సేంద్రియ ఎరువులు, గో ఆధారిత వ్యవసాయ సేవలు చేస్తున్న యడ్లపల్లి వెంకటేశ్వరరావును పద్మశ్రీ వరించింది. తాను చేస్తున్న సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి అవార్డు ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇది తనకు సహకరించిన రైతు సోదరులందరికీ అందిన సత్కారం అంటున్న యడ్లపల్లి వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి పద్మశ్రీ అవార్డు ఈసారి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నలుగురు వ్యక్తులకి అనౌన్స్ అయింది. దీంట్లో ముఖ్యంగా ప్రకృతి సేద్యం, సేంద్రియ ఎరువులకు గాను యడ్లపల్లి వెంకటేశ్వరరావు గారికి అందింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పద్మశ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు. చెప్పండి, పద్మశ్రీ వచ్చింది ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ముందుగా భారత ప్రభుత్వానికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ పద్మశ్రీ అనేది మన అత్యున్నత పురస్కారాల్లో ఇదొకటి. ఈ పురస్కారం రైతు సేవలో చేసినందుకు లభించడం, ఇది రైతు సోదర సోదరులందరికీ కూడా దక్కుతుందని నేను ఆశిస్తున్నాను. వారికే ఈ పద్మశ్రీ అవార్డుని అంకితం ఇస్తున్నాను. ముఖ్యంగా మనం ఏదైతే గతంలో వ్యవసాయం చేసేవాళ్ళం, మొదటి గత 40-50 సంవత్సరాల క్రితం మనం ఎటువంటి ఎరువులు పురుగుమందు లేకుండా కేవలం గేదెల మూత్రం పేడతోటే వాటిని మనం ఎరువులుగా వాడుకునేవాళ్ళం. రాను రాను గ్రీన్ రివల్యూషన్ పేరిట మనం వరి గోధుమలు ఎక్కువ పండించడం వలన ఆహార భద్రత సమస్యతోటి ఈ వరి గోధుమలు పండించడం, దాన్నే మూలాహారంగా తీసుకోవడం వలన మనకి ఎక్కువ అనేక అనారోగ్యాల కారణమవుతుందని చెప్పేసి డాక్టర్లు అంటున్నారు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ వరిని ఈ గోధుమలను తగ్గించి మనం వేరే మూలాహారాలు తీసుకుంటే కనుక మన ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి అనుకోవడం, అది ప్రచారం రావడం, శాస్త్రవేత్తలు కానీ డైరీలు కానీ పరిశోధనలు కానీ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో రైతునేసం ఫౌండేషన్ కానీ, రైతునేసం సంస్థ కానీ మేము అనేక కార్యక్రమాలు రూపొందించి ప్రజలకు, ముఖ్యంగా రైతు సోదరులకు అనేక విషయాలపై మేము అవగాహన కల్పిస్తున్నాం. 2005లో రైతునేసం మాసపత్రం, అలాగే పశునేసం, ప్రకృతినేసం ఈ 3 పత్రికలు కూడా ప్రారంభించి వారికి కావాల్సిన పరిజ్ఞానాన్ని రైతు సోదరులకు అందిస్తూ ఉన్నాం. ఒక వ్యవసాయానికి సంబంధించి కాకుండా వ్యవసాయ అనుబంధంలో పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ, అదే చేపల సంబంధించి అన్నింటి విషయాల మీద అవగాహన కల్పించడానికి పత్రికలు ప్రారంభించడం జరిగింది. ఏ విధంగా సేంద్రియ వ్యవసాయం చేస్తే ఏ విధంగా లాభాలు వస్తాయి అని చెప్పేసి కూడా తెలియజేయడం, పాలేకర్ గారు కావచ్చు, పాలేకర్ గారి విధానాలు కావచ్చు, పుక్కోక కానీ, భాస్కర్ సాహెబ్ అనేక మంది శాస్త్రవేత్తలు, ఈ ప్రకృతికి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అలాగే డాక్టర్ కాదరవల్లి గారి యొక్క వారి యొక్క మిల్లెట్స్ విధానాల గురించి కానీ విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఎటువంటి రసాయనాలు పురుగుమందు లేకుండా కూరగాయలు పండించుకోవడం, ఆ కూరగాయలు తినడమే కాకుండా ఆ కూరలు తినడమే కాకుండా ఇంకా ఇతర ఆహార పదార్థాలు వంటి పప్పుధాన్యాలు కానీ, ఈ నూనె పదార్థాలు కానీ వీటిని సేంద్రియ ద్వారా పండించిన వాటినే తినాలని ఆసక్తిని కలిగించడానికి ఈ మిద్దె తోటలను ఎంచుకోవడం జరిగింది. ఈ మిద్దె తోటల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఒక మధ్యతరగతి ఉద్యోగికి వారికి కావాల్సిన కూరగాయలని ఇంటి మీద పండించుకోవచ్చు, అలాగే వారికి పర్యావరణాన్ని కానీ వారి కరెంటు ఖర్చు కానీ, ఎందుకంటే 3-4 డిగ్రీల సెంటిగ్రేడ్ తగ్గుద్ది కాబట్టి ఉష్ణోగ్రత, దానివల్ల కూడా కరెంటు తగ్గుద్ది, అది కూడా ఆదా అవుతుంది. దానివల్ల కూడా కనీసం 3-4 వేల రూపాయల నెలకి వారికి ఇన్కమ్ ఉంటుంది. ఇది తెలంగాణ ప్రభుత్వం మన సహకారంతో మేము ఈ మిత్తోటలు దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. దానివల్ల పరోక్షంగా రైతులకు ఉపయోగపడుద్ది. అలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదే పిల్లలకు కూడా, ఒక పిల్లలు ఏం తింటున్నాం, ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ అంతా కూడా పిల్లల భవిష్యత్తే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చిన్న ఇప్పుడు చిన్న వయసులోనే వారికి ఊబకాయలు కానీ లేకపోతే కళ్ళ సమస్యలు కానీ, ఇప్పుడు ఉన్న ఈ సెల్ ఫోన్ వల్ల కళ్ళ సమస్యలు కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఈ పిల్లల్లో సృజనాత్మకత పెంచడానికి వారు ఏ విధంగా ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎలాంటి ఆరోగ్యం కలుగుతుందని చెప్పేసి ఈ మిత్తోటి మీద కూరగాయలు ఎటువంటి రసాయనాలు లేకుంటే కనుక వాళ్ళకి మొక్కల మీద అవగాహన, మంచి ఆహారం మీద ఆహారం ఉంటుంది, వారి ఫ్యూచర్లో బాగా మంచి జీవనాన్ని సాధించడానికి ఈ మిత్తోటలు ఉపయోగపడతాయని చెప్పేసి ఈ మిత్తోటలు కూడా విస్తృతంగా ప్రచారం చేయడం, కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది ఇప్పుడు ఈ మిత్తోటలు కూడా వేస్తున్నారు. ఆ విధంగా రైతునేసం ఫౌండేషన్ కానీ, రైతునేసం సంస్థ విస్తృతంగా కృషి చేయడం, ఆ కృషికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించడం, ఈ అవార్డుని రైతు సోదర సోదరులకి అంకితం ఇస్తున్నాను నేను. ఇది మొత్తం మీద సేంద్రియ వ్యవసాయం అలాగే ప్రకృతి సేద్యం ఎక్కువగా చేసి రైతులందరూ కూడా తమకు లాభసాటి వ్యవసాయం మళ్ళాలని, రసాయనిక ఎరువులను ఉపయోగించకుండా సేంద్రియ వ్యవసాయం వైపు తను చూపించినటువంటి మార్గంలో అందరూ రైతన్నలు కూడా తనకు సపోర్ట్ ఇస్తున్నారంటూ కూడా, దీనివల్ల కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి తనకు పద్మశ్రీ ఇవ్వడం పట్ల ఆనందంగా ఉందంటూ వెంకటేశ్వరరావు గారు మనతో చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. ఇక్కడ ప్రస్తుతం కెమెరా గణేష్తో కిరణ్.